ఏలూరు జిల్లా చింతల్పూడి మండలంలో పండించిన ధాన్యానికి మద్దతు ధర ఇస్తానని చెప్పి కనీసం తడిసిన ధాన్యాన్ని చూడడానికి కూడా రాని ప్రభుత్వాలను చూసి రైతులు ఆవేదనకు గురవుతున్నారు. చింతల్పూడి మండలం సమటవారిగూడెం గ్రామంలో రాత్రి కురిసిన వర్షాలకు కళ్ళంలో ఉన్న ధాన్యం తడిసిపోయింది. జనసేన నాయకులు రైతును పరామర్శించిందో వారు గోడును వినిపించుకున్నారు. పంట కోసి నెల రోజులైనా ఈ క్రాప్ లేదని, తేమ శాతం ఎక్కువగా ఉందని, లారీలు లేవని, సంచులు రావడం లేదని, మా పంటను తరలించడం లేదంటూ వారు బాధను వ్యక్తం చేస్తున్నారు. వర్షం ఇదే విధంగా పడి ప్రభుత్వం ధాన్యాన్ని కొనకపోతే మేము పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటామంటూ మనస్తాపానికి గురయ్యారు రైతులు. ప్రభుత్వం రైతులు వద్ద నుంచి ధాన్యం కొనుగోలు అనే పద్ధతిని ఈ సంవత్సరం తీసుకురావడం జరిగింది. దీన్ని ఆర్బీఐకి నుంచి కొనుగోలు చేయడం జరుగుతుంది. ఇప్పుడు దగ్గరలో ఉన్న చంద్రపూడి దగ్గరలో ఉన్న సామ్టేరుగూడెం రైతులందరూ కూడా ఈ ధాన్యం పంట మీద ఆధారపడ్డారు. వీళ్ళు గత 6 నెలలుగా పండించిన పంటనే కోతలు కోసుకొని వీటిని అమ్ముకునే టైంలో తుఫాను రావడం వల్ల ఈ రైతుల యొక్క ఆవేదన వర్ణాతీతంగా ఉంది. ఇక్కడికి చూస్తే కనుక ఈ ఆర్బీఐ ద్వారా వీళ్ళు ఒడ్లు ఎక్కడ స్టాక్ నిల్వ పెట్టడానికి వీళ్ళకి ఎక్కడా కూడా గోడౌన్స్ కానీ ఈ మండలంలో ఎక్కడ కూడా ఏమీ లేవు. రైతులు సమటగూడెం రైతులందరూ కూడా చంద్రపూడి దగ్గరలో ఉన్న ప్రైవేట్ స్థలంలో దగ్గర దగ్గరగా ఒక 50-60 కుటుంబాల రైతులందరూ ఇక్కడ ధాన్యాన్ని తుఫానికి వచ్చిన ధాన్యం అది తడిసిపోయిన ధాన్యాన్ని ఇక్కడ ఆరబెట్టుకున్నారు. ఇక్కడ వీళ్ళకి సంచులు టయానికి ఇవ్వట్లేదు. అదేవిధంగా కొన్ని వీళ్ళ యొక్క నిర్ణయాల వల్ల సంచులకి 100 అడిగితే 50 ఇవ్వటం, మిగతా దాన్ని ఏం చేసుకోవాలని చెప్పేసి రైతులందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ ఉన్న రైతులు ఈ ధాన్యాన్ని ఈరోజు ఇక్కడి నుంచి తరలించకపోతే కనుక మాకు చావే శరణ్యమని చెప్పేసి వీళ్ళు వాళ్ళ బాధనే వ్యక్తం చేయడం జరుగుతుంది. వెంటనే ప్రభుత్వం, అదేవిధంగా జాయింట్ కలెక్టర్ గారు కూడా చాలా చక్కగా చెప్పడం జరిగింది. రైతుల యొక్క దాని ఏదైతే ఉందో దాన్ని వెంటనే కొంటామని చెప్పారు. కానీ ఇప్పటివరకు వాటి మీద ఎలాంటి చర్యలు కూడా తీసుకోవడం అనేది జరగట్లేదు. ఎంఆర్ఓ గారికి, అధికారులందరికీ కూడా జనసేన పార్టీ తరఫున విజ్ఞప్తి, మేము దయచేసి ఏంటంటే రైతుల్ని అర్థం చేసుకోండి. వీళ్ళు 6 నెలల నుంచి పండించిన పంటనే వెంటనే ఇక్కడి నుంచి మీరు తరలించి వాళ్ళకి తగిన న్యాయం చేయాలని చెప్పేసి మేము జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా స్పందించండి. రైతులు, రైతు కన్నీరు అనేది మన ఆంధ్ర రాష్ట్రానికి మంచిది కాదు, భారతదేశానికి మంచిది కాదు. వాళ్ళు 6 నెలలు కష్టపడిన బాధల్ని, వాళ్ళ యొక్క కష్టాన్ని అర్థం చేసుకొని ధాన్యానికి మంచి గిట్టుబాటు ధరతో పాటు ఈ ధాన్యాన్ని వెంటనే తరలించాలని జనసేన డిమాండ్ చేస్తున్నాను. జై జనసేన. జై జనసేన.